శుభోదయం పిల్లలు, బాగున్నారా అందరూ? సరే, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరేంటి? పూచిన పూలు. పాఠం పేరేంటి చెప్పండి? పూచిన పూలు. మనందరికీ పూలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆడపిల్లలకి పూలంటే ఎంత ఇష్టమో కదా. ఈ మనం నేర్చుకునేటటువంటి పాఠం కూడా పూల గురించి. చూడండి, ఇక్కడ మీకు తెలిసినటువంటి పూల పేర్లు కొన్ని చెప్పండి. చామంతి, బంతి, మల్లె, జాజి కదా. ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసినట్టు మనం రోజు ఎప్పుడు పెట్టుకునేటటువంటి పూలే, మనం చూసేటటువంటి పూలే కదా. చూడండి, ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. పూలన్నిటిని తీసుకొని దండగుచ్చుతున్నారు. దండగుచ్చి ఇక్కడ ఒక దేవుడు ఫోటో ఉంటే దానికి అలంకరిస్తూ ఉన్నారు. చూడండి కదా, ఇక్కడ పూలు తీసుకొని ఏం చేస్తున్నారు? మాల కడుతున్నారు. అవును కదా. చూడండి, ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠం పేరేంటి? పూచిన పూలు. పూచిన పూలు. ఈ పూచిన పూలు పాఠంలో నుంచి మనం మూడు గుడింతాక్షర గుర్తులు నేర్చుకుంటున్నాం. ఏంటయ్యా అవంటే, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్నం. కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం. ఈ మూడు గుర్తులు నేర్చుకుంటున్నాం అన్నమాట. సరే, చూడండి పాఠంలోకి వెళ్ళిపోదాం. మరి మనకి ఇష్టమైనటువంటి పూల గురించి అన్నమాట ఈ పాఠం. చూడండి, పూచిన పూలు ఏమన్నాయి, విచ్చిన పూలు ఏమన్నాయి. పూచినటువంటి పూలు ఏమన్నాయి, విచ్చుకున్నటువంటి పూలు ఏమన్నాయి, ఏమన్నాయా చూడండి. పిల్లల్లారా రమ్మన్నాయి, చిన్ని కృష్ణునికి ఇమ్మన్నాయి. పిల్లల్లారా రండి, వచ్చి మీరేం చేస్తారు, చిన్ని కృష్ణుడికి ఇవ్వండి, పూలు తీసుకెళ్ళి చిన్ని కృష్ణుడికి ఇవ్వండి అని చెప్పేసి చెప్పాయట. రోజా పూలు ఏమన్నాయి, జాజి పూలు ఏమన్నాయి. రోజా పూలు ఉంటాయి కదా, ఆ రోజా పూలు ఏమన్నాయి, తర్వాత జాజి పూలు. జాజి పూలు తెలుసు కదా మీ అందరికీ, సన్నజాజి, విరజాజి అవి. రోజా పూలు అంటే గులాబీ పూలు. గులాబీ పూలు కూడా ఏదో చెప్పాయట. ఏమన్నాయో చూడండి, రోజా పూలు ఏమన్నాయో, జాజి పూలు ఏమన్నాయి, ఏమని చెప్పాయో చూడండి. ధృతికి కృతికి ఇమ్మన్నాయి, పూలదండలు కుచ్చమన్నాయి. ధృతి కృతి అనేటటువంటి అమ్మాయిలు ఉన్నారట ఇద్దరు, వాళ్ళకిచ్చి పూలదండలు కుచ్చండి అని చెప్పేసి చెప్పాయట. చూడండి, ఇంకా చూడండి, బంతి పూలు ఏమన్నాయి, చామంతి పూలు ఏమన్నాయి. బంతి పూలు ఉన్నాయి చూసారా, బంతి పూలు, చామంతి పూలు తెలుసు కదా మీ అందరికీ. బంతి పూలు, చామంతి పూలు ఏమన్నాయి, ఏమన్నాయో చూడండి. బంతిలాట ఆడమన్నాయి, బంతులాట ఆడమన్నాయి. గంతులు వేస్తూ పాడమన్నాయి. బంతులాటలు ఆడండి, బంతితో ఆడుకున్నట్టుగా ఆడుకోండి. ఆ పూలు తీసుకొని గంతులు వేస్తూ పాడమన్నాయి. చూడండి ఇక్కడ, అసలు ఒకసారి గేయం చూడండి. పూచిన పూలు ఏమన్నాయి, విచ్చిన పూలు ఏమన్నాయి. పిల్లల్లారా రమ్మన్నాయి, చిన్ని కృష్ణునికి ఇమ్మన్నాయి. రోజా పూలు ఏమన్నాయి, జాజి పూలు ఏమన్నాయి. ధృతికి కృతికి ఇమ్మన్నాయి, పూలదండలు గుచ్చమన్నాయి. బంతి పూలు ఏమన్నాయి, చామంతి పూలు ఏమన్నాయి. బంతులాట ఆడమన్నాయి, గంతులు వేస్తూ పాడమన్నాయి. సరే, ఇందులో ఉన్నటువంటి పూల పేర్లు చెప్పండి. పూల పేర్లు చెప్పండి. రోజా పూలు, జాజి పూలు, బంతి పూలు, చామంతి పూలు. అవునా? తర్వాత ఇందులో ఉన్నట్టు అమ్మాయిల పేర్లు చెప్పండి. ధృతి, కృతి, ఇద్దరు అమ్మాయిల పేర్లు కూడా ఉన్నాయి కదా. అవునా? చూడండి ఇక్కడ ఈ పాఠం నుంచి మనం నేర్చుకునేటువంటి గుడింత గుర్తులు ఏమని చెప్పుకున్నాం? కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్రం. అవునా? ఇప్పుడు చూడండి వీటి ద్వారా గుడింతాలు. చూడండి ఇక్కడ మూడు బాక్సుల్లో గుడింతాలు ఇచ్చారు కదా. ఒక బాక్స్ గుడింతాలు నేను చదువుతాను, తర్వాత మిగిలినవి కూడా మీరు చదువుతూ నోట్బుక్లో కాపీ చేయండి. సరేనా? ఒకసారి చూడండి, నేను చెప్తున్నాను చూడండి. కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్నం. కాకొమ్మ ఇస్తే కు, కాకొమ్మ దీర్ఘం ఇస్తే కు, కాకృత్నం ఇస్తే క్రు. కాకొమ్మ ఇస్తే కు, కాకొమ్మ దీర్ఘం ఇస్తే కు, కాకృత్వం ఇస్తే క్రు. గాకొమ్మ ఇస్తే గు, గాకొమ్మ దీర్ఘం ఇస్తే గు, గాకృత్వం ఇస్తే గ్రు. ఘ,
ఘాకొమిస్తే ఘు, ఘాకొం దీర్ఘమిస్తే ఘూ, ఘాకురుత్వమిస్తే ఘ్రు, చాకొమిస్తే చు, చకొం దీర్ఘమిస్తే చూ, చాకురుత్వమిస్తే చ్రు, చాకొమిస్తే చు, చాకొం దీర్ఘమిస్తే చూ, చాకురుత్వమిస్తే చ్రు, జాకొమిస్తే జు, జాకొం దీర్ఘమిస్తే జూ, జాకురుత్వమిస్తే జ్రు, టాకొమిస్తే టు, టాకొం దీర్ఘమిస్తే టు, టాకురుత్వమిస్తే ట్రు, డాకొమిస్తే డు, టాకొం దీర్ఘమిస్తే డు, డాకురుత్వమిస్తే డ్రు. తర్వాత ఈ రెండు బాక్సులో ఉన్నటువంటి గుణింతాలు కూడా మీరు అలానే చదువుతూ నోట్బుక్లో రాయండి. ఏమ్మా నెక్స్ట్ చూడండి, పదాలు చూడండి. కాకొమిస్తే కు, డాగుడిస్తే డి, కూడి, సాకొమిస్తే సు, ఖాకు సున్నా పెడితే ఖం, సుఖం, సకం దీర్ఘమిస్తే సూ, దాగుడిస్తే ది, సూది, కాకృత్వమిస్తే కృ, తాకు సున్నా పెడితే తం, కృతం, బాకృత్వమిస్తే బ్రు, బ్రుకు సున్నా పెడితే బృం, దాకు సున్నా పెడితే దం, బృందం, కాకం దీర్ఘమిస్తే కూ, డాగుడిస్తే డి, కా, కూడిక, తా, లాకమిస్తే లు, పాకమిస్తే పు, తల్లుపు, పాకం దీర్ఘమిస్తే పూ, లాకమిస్తే లు, పూలు, ఆ, కకృత్వమిస్తే క్రు, తగుడిస్తే తి, ఆకృతి, మాకృత్వమిస్తే మృ, గాకు సున్నా పెడితే గం, మృగం, జా, గకృత్వమిస్తే గ్రు, తగుడిస్తే తి, జాగృతి. ఈ పదాలు కూడా నేను ఎలా చదివానో మీరు కూడా అలా చదువుతూ నోట్బుక్లో కాపీ చేయండి. ఏమో సరే చూడండి, ఈరోజు మీకు ఏమేమి హోంవర్క్ అంటే నేను ఇచ్చేది ఇదిగో చూడండి, గుడింతాక్షరపు గుర్తులుతో ఉన్నటువంటి గుడింతాలు నోట్బుక్లో కాపీ చేయాలి. తర్వాత ఈ పదాలు కూడా నోట్బుక్లో కాపీ చేయండి. సరేనా అమ్మ, ఈ రెండు హోంవర్క్, ఈ హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసి మీరు నెక్స్ట్ క్లాస్లోకి రెడీగా ఉండండి. సరేనా, ఓకేనా, రెడీగా ఉంటారా? సరే, బాయ్.